ఈ రాష్ట్రం అనారోగ్యం పాలైంది ఈరోజు ఆరోగ్య రంగం అధ్వానంగా తయారైంది నీతి ఆయోగ్ రిపోర్ట్ను కూడా వక్రీకరించి అబద్ధాలు రాయడంలో అసత్యాలు ప్రచారం చేయడంలో దిట్టైనటువంటి సాక్షికే సాక్షి పేపర్కే చెల్లిందా నీతి ఆయోగ్ వారు చెప్పినటువంటి అంకెలకు వాస్తవాలని మభ్యపెట్టి అసత్యాలను ప్రచారం చేసుకునేటటువంటి దినపత్రిక సాక్షి ఏదైతే ఉందో ఆ సాక్షికి ఎవరూ కూడా సాటి రారు అనడానికి నిదర్శనం నిన్న వక్రీకరించి రాసినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ అదే పెద్ద సాక్ష్యం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా చెబుతాయి ఈ తొగ్లకి రెడ్డి పాలన సామర్థ్యం ఎలా ఉంది ఏ ఉందని ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ గోడలు అడిగినా ఏ హాస్పిటల్ తలుపు తట్టినా ఈరోజు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వ అసమర్థత అవినీతి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి ఏ పార్టీతో అనేది ఈరోజు చెబుతాయి వైద్య ఆరోగ్య రంగంలో విప్లవం తీసుకొస్తున్నామంటూ ఓదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని ఇదేదో తెలుగుదేశం పార్టీనో లేకపోతే కూన రవికుమారవు లేకపోతే ఇంకో ప్రతిపక్ష పార్టీని విమర్శించడం లేదు నీతి ఆయోగ్ ఆంధ్ర భారతదేశంలో నీతి ఆయోగ్ అనేటటువంటి ఈ దేశంలో అన్ని సూచికల్ని అన్ని సూచనలని అందిస్తున్నటువంటి ప్రభుత్వాల తాలూకా పనితీరుని గమనిస్తున్నటువంటి నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేసినటువంటి ఆరోగ్య సూచి ద్వారా చాలా స్పష్టంగా తేటతలమైంది వైద్య రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా భ్రష్టు పట్టించారో ఎంతటి ప్రమాద స్థాయికి దిగజార్చారో ఆ నివేదిక కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది గతంలో కోవిడ్ వచ్చేటప్పుడు చేతులెత్తేసి లక్షల మంది చనిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి అరాచక విధానాల వలన ఆరోగ్య రంగం పనితీరులో చూస్తే రెండవ స్థానంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానానికి దిగజారింది పనితీరు పెరుగుదలలో చూస్తే రెండవ స్థానం నుంచి పదో స్థానానికి రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి ఘనత తుగ్లక్ రెడ్డి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారికి దక్కింది ఏదైనా రాష్ట్రం రంగం బాగుండాలి విద్య బాగుండాలి విద్యా ఆరోగ్యం ఎక్కడైతే బాగుంటాయో ఆ రాష్ట్రం ఆ ప్రాంతం ఆ దేశం అభివృద్ధి చెందినట్టు ఇక్కడ రోజురోజుకి కూడా క్షీణ దశకపు చేరుతున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఎప్పట్లానే ఈ సాక్షి అనేటటువంటి దినపత్రిక అది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి ప్రతిరూపమైనటువంటి సాక్షి పత్రిక ఏదైతే ఉందో నీతి ఆయోగ్ సమర్పించినటువంటి విడుదల చేసినటువంటి రిపోర్టులోని వాస్తవుల లెక్కలను కూడా దాచి కళ్ళ గంతలు కట్టేటటువంటి ప్రయత్నం ఇది సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ సాక్షి పేపర్ నడిపిస్తున్నటువంటి ఎడిటర్ కానీ లేదు సాక్షి పత్రిక యాజమానానికి కానీ అవాస్తవాల్ని ప్రజలకి నిజంగా వాస్తవ పరిస్థితులు దాచిపెట్టి అవాస్తవాల్ని అసత్యాలని పత్రిక ద్వారా ప్రజల్ని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయడం సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నాడు నేడు కింద వైద్య రంగం అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి బడాయి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఆరోగ్య రంగం పనితీరులో రాష్ట్రం రేటింగు ఎందుకు ఇంత దారుణంగా పడిపోయిందో సమాధానం చెప్పాలి విద్యారంగంలో నాడు నేడు ఆ బ్రహ్మాండం అని జబ్బలు చేసుకుంటా ఉన్నారు వైద్య రంగంలో నాడు నేడు అమలు చేస్తున్నామని జబ్బలు చేసుకుంటా ఉన్నారు మరి ఇన్ని బడాలు కొట్టినటువంటి మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఎందుకు అదమ స్థానానికి దిగజారామో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రోగం వచ్చే కన్నా వచ్చాక ఇబ్బందులు పడే కన్నా అది రాకముందే నివారణ తీసుకోవడం ముఖ్యమన్నా వైద్య రంగంలోని మూల సూత్రం అది టీడీపీ ప్రభుత్వం ఆనాడు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో కూడా దాచుకోవడం దోచుకోవడం దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కోవిడ్ బారిన పడి ఈ రాష్ట్రంలో అతలాకుతలమైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ప్రజలు ఎంతోమంది ఈ ప్రభుత్వం అలసత్వం వలన నిర్లక్ష్యం వలన చేతకాంతనం వలన అవినీతి వలన ప్రాణాలు కోల్పోతే ఆ చలి మంటల్లో వెచ్చదనాన్ని కాపాడుకోవడానికి వెచ్చదనాన్ని తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీతి ఆయోగ్ రిపోర్టును వక్రీకరించి కోవిడ్ సమయంలో ఏపీ ప్రభుత్వం పనితీరు బేషంటు మీకు మీరే కితాబిచ్చుకుంటే సరిపోతుందా చెప్పాలని ఒక పక్కన నీతి ఏమో మీ పనితీరు అధ్వానంగా ఉంది అని చెప్పి రెండో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి పనితీరు పదో స్థానానికి దిగజారితే మీరు కరోనా విపత్తు సమయంలో కూడా చోద్యం చూస్తూ మీకు మీరే జబ్బలు తెరుచుకుంటూ మేము బాగా పని చేశామని కితాబులు ఇచ్చుకుంటున్నారు సిగ్గుగా లేదని చెప్పి నేను అడుగుతున్నాను అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అసలు ఆయన ఎక్కడున్నారు ఏమైపోయారు ఈరోజు ఒమిక్రాన్ మళ్ళీ విజృంభిస్తున్నటువంటి తరుణంలో ఒమిక్రాన్ ఒక వేవ్గా మారి రేపు థర్డ్ వేవ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదేశాలు సూచనలు ఇస్తున్నటువంటి సమయంలో ఎక్కడున్నారు ఈ మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆ శాఖకే అనారోగ్యం వచ్చింది ఈరోజు కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి భారీగా లక్షలాది మంది చనిపోయారు చైనా కోవిడ్తో చనిపోతే కనీసం కోవిడ్ బారిని చనిపోయారని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇది ఈరోజు లక్షల మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో రమారమికి లక్ష యాభై వేల మంది చనిపోయారు దాని వలన ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఉత్తర్వుల వలన ఆదేశాల వలన కేంద్ర ప్రభుత్వం చని కోవిడ్తో మరణించినటువంటి వ్యక్తులకి యాభై వేల రూపాయలు అందిస్తామని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అందిస్తామని అంటే పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం చేతగానితనం వలన ఈ ప్రభుత్వ అసమర్థత వలన